అందరికీ నమస్కారం గత గడిచిన రెండు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేసింది మాత్రం శూన్యం పావలా ఇచ్చి మొప్పవలా ప్రజల దగ్గర లాక్కుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఖచ్చితంగా మేము ఎక్కడికి వచ్చానా ఎవరు ఉన్నానా రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అమ్మఒడని ఆవడని ఈవడని వేసే పథకాలకు ఇచ్చే 10,000 రూపాయలు లేకపోతే 20,000 రూపాయలు ఏ మూలకు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు చూస్తుంటే ఆకాశానికి అందుకున్నాయి ఇవాళ కందిపప్పు పెసరపప్పు అలాగే నూనె ఉప్పులు కానీ పప్పులు కానీ చింతపండు కానీ నిత్యావసర సరుకులు ఏదైనా సరే ఇక ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటిది లేదు ఒకప్పుడు 5,000 రూపాయలు తీసుకెళ్తే సంచి నిండా సామాన్లు వచ్చాయి ఇవాళ 5,000 రూపాయలు తీసుకెళ్తే కనీసం జేబులో ఉన్నటువంటి ఖర్చుకి ఖర్చులో మూట కట్టుకోవడానికి కూడా చాలనటువంటి పరిస్థితి ఇవాళ నిత్యావసర ధరలు రేట్లు మీరు మాట్లాడితే సంక్షేమ పథకాలు అంటున్నారు సంక్షేమ పథకాలు ఎక్కడ ఎప్పుడు కూడా మనిషికి ఒక్క పూట మీరు తిండి పెట్టడానికి కూడా చాలట్లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ వ్యవస్థ కుప్పకూలిపోయింది నిరుద్యోగ వ్యవస్థ అనేది అసలు పెరిగిపోయి మీకు ఎక్కడ ఏ ఒక్క వ్యక్తికి కూడా మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కాకుండా ప్రైవేట్ సంస్థల్లో వందల మంది పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ వ్యవస్థలు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసే ఆ ప్రజా వ్యతిరేక విధానాలను కానివ్వండి మరొక పక్క ఈ కోవిడ్ బారిన పడినటువంటి విధానం కానివ్వండి ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగ సంస్థ చాలా ఎక్కువగా అయిపోయింది కానీ వైసీపీ నేతలకి కార్యకర్తలకు మాత్రం 3 పువ్వులు 6 కాయలు ఈ వైసీపీ ప్రభుత్వం ఎలాగంటే వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వైసీపీలో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు కానీ 2 తరాలకు సరిపడా డబ్బుని వెనక్కేసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వమే ప్రజలకు మాత్రం మేలు చేయలేదు మీ వాళ్ళకి మీ పార్టీ నాయకులకు మాత్రం కడుపు నిండా కాదు 2 తరాలు తిన్నా సరే తరగనటువంటి సొమ్ముని ఇవాళ వైసీపీ ప్రభుత్వం ద్వారా మీ వైసీపీ నాయకులు సంపాదించుకున్నారు ఈ 2 ఏళ్లలో మీరు ప్రజలకు ఏం చేశారు మేము ఫలానాది చేశాము ఈ సంక్షేమ కార్యక్రమాలు మీరు వేసే డబ్బులు కాకుండా మేము ఫలానా చేశాము ఫలానా చోట రోడ్లు వేపించాం ఫలానా కొత్త రోడ్లు తీసుకొచ్చాము కొత్త రహదారులు నిర్మించాము అని మీరు చెప్పగల దమ్ము ఎక్కడైనా ఉందా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించామని చెప్పగల ఆ ధైర్యం మీకు ఉందా అని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం ఎక్కడ అభివృద్ధి లేదు అభివృద్ధి కుంటి పడిపోయింది ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినటువంటి రోడ్లే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వేసినటువంటి లైట్లే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి ఆ సంక్షేమ పథకాలు ఏదైతే చంద్రన్న బీమా మీరు కావాలంటే పేరు మార్చుకోండి చంద్రన్న బీమా కానీ ఈ రోజు ఉంటే ఏదైతే కరోనా బారిన పడి పేద కుటుంబాలు చనిపోతున్నాయో ఆ కుటుంబాలకు ఇవాళ ఆసరాగా నిలబడి ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలు వచ్చేవి ఆ సంక్షేమ పథకాలు ఒక మంచి సంక్షేమ పథకాన్ని రద్దు చేశారు అలాగే అన్న క్యాండిడేట్లు ఇవాళ ఆకలితో అలమడించిపోయే ప్రతి ఒక్క వ్యక్తి పొద్దున ఒక 5 రూపాయలు సాయంత్రం ఒక 5 రూపాయలు రాత్రికి ఒక 5 రూపాయలు 15 రూపాయలు తీసుకెళ్తే పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ దొరికినటువంటి సంఘటనలు దాన్ని రద్దు చేశారు ఇవన్నీ రద్దు చేసి మీరేదో కొత్త పేర్లు పెట్టి మేము డబ్బులు వేస్తున్నాం అంటే ప్రజలకు ఇవన్నీ తేట తెలవు అయితే ప్రజలు తెలుసుకోవడానికి కొద్దిగా టైం పట్టింది కూడా ఆ పట్టడం మీరంటే ఆ సంక్షేమ పథకాలు కొత్త పేర్లు పెట్టి మసు పూసి మారేడికాయ చేసినటువంటి విధానం వైసీపీ ప్రభుత్వంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయినటువంటి లోడు చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవించినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి లేకపోతే ఎలాగైద్ది అనేది దేశం మొత్తం తెలిసింది ఎలా తెలిసింది అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అందుకే చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఆదర్శంగా తీసుకొని కొన్ని కొన్ని రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా ఇతర పార్టీ నాయకులు కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు మేము చేస్తున్నామని చెప్పుకొని వాళ్ళు చేసినటువంటి దాఖలాలు ఇవాళ జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని ఆదర్శంగా తీసుకున్నామని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గుండెల మీద చేసి చెప్పగలడా అని మేము అడుగుతున్నాం. ఈ కోవిడ్ పరిస్థితిలో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇవాళ కోవిడ్ కి ఎంతమంది మూలం చెల్లిస్తున్నారు, అది ఎవరి పొరపాటు? రాష్ట్ర ముఖ్యమంత్రి పొరపాటు. రాష్ట్ర ముఖ్యమంత్రి 4 ఎకరాల్లో ఇల్లు కట్టుకొని సేఫ్గా ఉంటే సరిపోదు, ప్రజలు కూడా సేఫ్గా ఉండాలి, ప్రజలు సేఫ్గా ఉండే విధానాన్ని ఆలోచించాలి, అలాగే ప్రభుత్వ హాస్పిటల్ సందర్శించాలి. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లన్నీ కూడా ఆయన సందర్శించడమే కాకుండా ఆయన మంత్రులతో ఆయన ఎమ్మెల్యేలతో సందర్శించి ఆయన చేతనంత సాయం ప్రభుత్వం వైపు నుంచి కాకుండా ప్రజల నుంచి కూడా సహకారం అందే విధంగా ఇవాళ చేసే ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఉండేది, ఇతర రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రం వైపు చూసేది. కానీ మీరు కోవిడ్ పరిస్థితిని అదుపులు చేయలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పరిపాలన గాడికి వదిలేసి ప్రతిపక్ష నేతల్ని కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. పక్కన ఉన్నటువంటి స్టాలిన్ గారు ఒకప్పుడు రాష్ట్ర దేశంలోనే ఆయనకు పెద్ద పేరు. అరే స్టాలిన్ గారు అంటే భయపడే ప్రజానికం. ఎన్నికల ముందు కూడా ఆయన అంటే ఒక భయాన్ని క్రియేట్ చేశారు ప్రతిపక్షాలు. కానీ వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భయాన్ని పోగొట్టి ప్రజలకు చేరువవడమే కాకుండా ప్రతిపక్ష నేతల సలహాలు తీసుకొని ప్రతిపక్ష నేతలను గౌరవించి ప్రజలతో మమేకమై నడిపిస్తూ ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దేశానికే ఆదర్శంగా అయ్యారు. మనం చెడ్డ పనుల్ని తీసుకోకూడదు, మంచి పనులు ఎవరు చేసినా తీసుకోవాలి. అలాగే అందుకనే చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పనిని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుండేవారు. ప్రజల మీకు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కానీ రాష్ట్రంలో రౌడీజం చేయడానికి కాదు. మీరు రౌడీజం చేసి ఎంతో మంది అరెస్టులు చేసి అలాగే పబ్లిక్ కూడా మీ నాయకులకు ఎవరైనా పడకపోతే పార్టీకి సంబంధం లేనటువంటి ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు ఎస్సీ బీసీలని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అణగదొక్కాలనే ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఎస్సీల మీద బీసీల మీదే ఎక్కువ దాడులైంది. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నటువంటి సుధాకర్ను కూడా ఇవాళ ఆయన చనిపోవడానికి ముఖ్య కారణం కూడా హార్ట్ అటాక్ అనేది ఎంతో ప్రెషర్ ఉంటేనే వస్తుంది. అతను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అతను లోపడేసి నానా ఇబ్బందులు పెడితే ఇవాళ ఆయన చనిపోయినటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. కాబట్టి ముమ్మాటికి సుధాకర్ అది ప్రభుత్వ హత్యే, దీంట్లో ఎటువంటి డోకా అనేది లేదు. ఇకపోతే వైసీపీ 2 ఏళ్ల పాలనలో ఇవాళ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆల్ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే వాళ్ళు దాన్ని ప్రతిఘటిస్తే ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఇవాళ వరకు కూడా కోర్టుకు హాజరుపరచకుండా ఉండడం అనేది ఎంతవరకు న్యాయం? ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూసే కార్యక్రమాన్ని మీరు ఇప్పటికైనా మారుతారా మార్చరా? మేమే కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలను అణగదొక్కాలనుకుంటే ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏ ప్రతిపక్షం ఉన్నా ఈ రాష్ట్రంలో బతికి బట్ట కట్టగలిగేదా? ఆయనకు ఆ ఉద్దేశం లేదు, ప్రజలను పరిపాలిద్దామనేదే తప్ప తర్వాత అందరినీ సమానంగా చూసుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రతిపక్ష నేతలు భయపడి సస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిజాయితీగా పనిచేశారు కాబట్టి ఇవాళ ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినా మేమున్నాం అని మేము ముందుకు వస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలని చేతకాని పరిపాలనతో ఇదే చివరి ఛాన్స్గా ఆయన ఇక ఛాన్స్ అనేది ఇక ఎప్పుడు మనకి ప్రజలు ఎవరో అన్నట్టు ఆయన పరిపాలన చేస్తుంటే ఆయన కింద ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందిన కాడికి దోచుకొని వాళ్ళన్ని చర్యలకి అన్ని ప్రభుత్వ పనుల్ని దారాదత్తం చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుందో లేదో ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయి అది ఒక క్యాన్సర్ వ్యాధిలాగా పాకిపోయినటువంటి ఘటనలో కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మంత్రులకి ఆయన ఎమ్మెల్యేలకి వాళ్ళ ఎంపీలకి 3 పువ్వులు 6 కాయలుగా ఉంది తప్ప ప్రజలకు మాత్రం శూన్యం, పేదరికం
ఇంకా పేదరికంగా వెళ్ళింది. పేదరికాన్ని ప్రశ్నిస్తే, గొంతు ఏదన్నా ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు ఆ గొంతు నొక్కడానికి పోలీస్ వ్యవస్థని వాడుకుంటున్నారు, సిఐడి వ్యవస్థని వాడుకుంటున్నారు, ఏసీబి వ్యవస్థని వాడుకుంటున్నారు, విజిలెన్స్ వ్యవస్థని వాడుకుంటున్నారు. వాళ్ళు తప్ప ఇతరులు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకోవడానికి దాడులు చేయడం, వ్యాపారాల మీద దాడులు చేయడం. ఒక ఎమ్మెల్యేకి పడకపోతే అతని మీద ఏసీబీ ఎంక్వైరీ, విజిలెన్స్ దాడులు, అనేక రకమైనటువంటి దాడులతో చేసి వ్యాపారస్తుల్ని, పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఈ రాష్ట్రం వచ్చి వ్యాపారం చేసి అన్ఎంప్లాయ్మెంట్ తొలగించి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇస్తారనుకుంటే, అది కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వ్యాపారుల మీద కక్ష సాధిస్తున్నారు. మీకు కొత్తగా వచ్చే వ్యాపారులే లేకపోవడం కాక ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కూడా ఇక్కడి నుంచి వ్యాపారాలు తరలి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకునే విధంగా చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి 2 ఏళ్ళ పాలన సూపర్ ఫ్లాప్. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే సూపర్ హిట్ అని ఎలాగంటారో సూపర్ ఫ్లాప్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ 16,000 రూపాయల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానంలో నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి రాష్ట్ర ఖజానా ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ల రూపంలోనో ఆదాయ రూపంలోనో పెంచి ఆయనకి ఇస్తే ఇవాళ 8 లక్షల కోట్లు మీరు అప్పులు చేశారు. ప్రజలకు వివరించండి, ముందు తరాల ప్రజలకి ఒక్కొక్క నెత్తి మీద ఎంత అప్పు భారం పడింది, ఎన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదనేది మొత్తం ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలి, చంద్రబాబు పాలన రావాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న మాట మాత్రం వాస్తవం. రాబోయే 3 ఏళ్ల పరిపాలన సక్రమంగా పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతిపక్షాల సలహాలు సూచనలు కూడా తీసుకొని ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టకుండా మీ మంత్రుల్ని, మీ ఎమ్మెల్యేలని, మీ ఎంపీల్ని అవినీతికి ఆమడ దూరంగా పెట్టి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను.